ఆఫ్ వైట్ పైన టెర్రకోట ఆ పైన ఇప్పుడు ఇంకోటి సార్ సేమ్ కలర్ సేమ్ కలర్ కోడ్ ఏదైతే సార్ కార్ బొమ్మ పేరు ఇక్కడ రైతు వేదిక లోగో ఉంది రైతు వేదిక రఘునాథ పాలెం ల్యాబ్ ఎక్విప్మెంట్ ప్లాట్ఫామ్ దాని గ్రానైట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక రైతు వేదికల నిర్మాణం ఖమ్మం జిల్లాలో శరవేగంగా జరుగుతూ ఉంది. ఖమ్మం జిల్లాలో 128 క్లస్టర్లు, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో 64 క్లస్టర్ల యొక్క రైతు వేదికల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఈ నెలలో కొన్ని ప్రారంభోత్సవం చేయాలని ఉద్దేశంతో ముందుకు పోతూ ఉన్నాం. దాంట్లో భాగంగా రఘునాథపాలెం మండలంలో ఏర్పాటు చేసిన రఘునాథపాలెం రైతు వేదిక దాదాపు నిర్మాణం పూర్తయింది. ఈ ప్రారంభోత్సవం కూడా అతి త్వరలోనే 15 ఆగస్టు తర్వాత మొట్టమొదటి రైతు వేదిక ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం రంగారెడ్డి జిల్లాలో చేసుకున్న తర్వాత ఇక్కడ రైతు వేదిక ప్రారంభోత్సవం చేసుకుంటాం. దానికి వ్యవసాయ శాఖ మంత్రి గారు మరి నిరంజన్ రెడ్డి గారు, అట్లనే రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లరాజేశ్వరరెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా పిలిచి ఈ రైతు బంధు వేదిక నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. దీంతోపాటు దీనికి అనుబంధంగా ఒక సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని కూడా ఏర్పాటు చేశాం. జిల్లాలో అతిపెద్ద రైతు వేదికగా రఘునాథపాలెం మండలంలో ఏర్పాటు చేసిన హెడ్ క్వార్టరు రైతు వేదిక నిలబడుతుంది. ఇది దాదాపు 4000 స్క్వేర్ ఫీట్లో ఈ రైతు బంధు వేదిక నిర్మాణం చేశాం. ఇది డెఫినెట్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అతిపెద్ద రైతు వేదికగా నిలబడుతుంది. చాలా స్ట్రాటజిక్గా ప్లాన్ చేశాం దీన్ని. ఈ ఏరియా కూడా బ్రహ్మాండమైన ఏరియా ఉంది. ఈ రైతాంగం మొత్తానికి మల్టీపర్పస్గా ఇది ఉపయోగపడే విధంగా కూడా దీంట్లో అనుసంధానంగా సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ కూడా ఇక్కడ పెట్టాం. సో ఓవరాల్గా ఈ మండలం మొత్తానికి సంబంధించిన రైతులందరూ కూడా ఇక్కడ సమావేశమై వాళ్ళ సమస్యల్ని చర్చించుకునే విధంగా, అట్లనే పురోగతి సాధించే విధంగా కూడా రేపు సైంటిస్టు వాళ్ళందరూ కూడా మరి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అగ్రికల్చర్లో వచ్చిన మెళకువలను నేర్పేదానికి కూడా ఉపయోగపడుతుందని భావిస్తాం.